అంటే పువ్వాడ అజయ్ కుమార్ అండ్ ఈ ప్రభుత్వం వాహనాల తనిఖీ అంట. ఖమ్మం జిల్లాలో వాహనాల తనిఖీ, ఇది కొత్త తనిఖీ. అంతకు ముందే ఆర్టీసీ బస్సులు ఇస్తామని చెప్పి, ఆ తర్వాత ఆర్టీసీ బస్సుల్ని కొకటి గుడియమని చెప్పి, ఆర్టీసీ బస్సులు చాలా బిజీగా ఉన్నాయని చెప్పి, ఇదే కేసీఆర్ సభైన ఉంటే ఈ తనిఖీలు ఎక్కడి? ఆర్టీసీ బస్సులు జిల్లాల బంద్ కదా, జిల్లాలు కదా. కేటి రామారావు ఓ జిల్లాకి పోతే ఆ జిల్లాల స్కూల్స్ బంద్, ఉద్యోగస్తులకు సెలవులు, ఎన్ని కథలు. అదే పొంగులేటి సీరన్న ఖమ్మంలో సభ నిర్వహిస్తే వాళ్ళకి ఇప్పుడు పరిశాన అయితా ఉంది. మీరు ఎన్ని చెప్పినా, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చేసినా, పొంగులేటి సీనన్న నిర్వహిస్తున్నటువంటి ఈ సభలో కుండపోత వానబడ్డ ఒక్కడు కూడా సభా ప్రాంగణం నుంచి బయటికి పోడు. అది కమిట్మెంట్ తో జరుగుతున్నటువంటి ఒక సభ. ఈ సభకు సంబంధించినటువంటి ప్రత్యేక ఏది వీడియోలు గాని లేకపోతే ప్రత్యక్ష ప్రసారాన్ని క్యూనియస్ మీకు అందిస్తుంది. అయితే ఒక విషయం అయితే స్పష్టం, కేసీఆర్ ఎంత నిర్బంధం చేసినా ప్రభుత్వాలు ఎట్లా పతనం అయితే అంటే నిర్బంధాలకు పాల్పడినప్పుడు పతనం అవుతా ఉంటాయి. పతనం దిశగా పోతా ఉన్నాయి ప్రభుత్వాలన్నీ. ఇంకొక మాట కూడా మీరు చూడండి, ఇక్కడ మాట్లాడుతూ కేటీ రామారావు చెప్తా ఉన్నాడు, కాళేశ్వరం ద్వారా 90 లక్షల ఎకరాలకు నీళ్లు భారించుకున్నామని చెప్పి ఒక మాట చెప్తా ఉన్నాడు కేటీ రామారావు గారు. ఎంత సిగ్గుమాలిన విషయం అంటే ప్రజలారా, మీరు చూడండి, ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం శతవిధాల ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాళేశ్వరం అద్భుతం, మహా అద్భుతం, ఇక దాన్ని మించింది లేదు, తోపు అనేటువంటి కార్యక్రమాలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎట్లొస్తుంది? ఎక్కడ కథ? ఇదంతా కూడా చేసుకుంటా పోతాడు. ఇప్పుడు ఇవన్నీ చేస్తా ఉన్నారు. నేను ఒకటే మాట చెప్పిన, ఇగో కాళేశ్వరం ద్వారా 90 లక్షల ఎకరాలకు నీళ్ళ. ఎంత విచిత్రమైన విషయం అంటే, అసలు ఈ భూమి మీద ఇంతకు మించిన పచ్చి అబద్ధం ఇంకొకటి ఉండదు కావచ్చు. 9 గజాల కన్నా ఇచ్చిన, 9 గజాల కన్నా నీళ్ళు, లేకపోతే 9 మూరల కన్నా ఇచ్చిన 90 లక్షల ఎకరాలట. ఒకసారి అది ఓపెన్ చేయన్న. నేను లేకుండా ఇక వాళ్ళ నోటికే మొక్కాలే అబద్ధాలకు. అబద్ధాలు నిన్న మొన్న ఆత్మహత్యలు చేసుకొని, అబద్ధాలే సూసైడ్ చేసుకొని, అబద్ధాలే రైలు కింద వాడి చచ్చిపోయినాయట. ఇక తెలంగాణ రాష్ట్రంలో చెప్పటోనికి శరం లేకున్నా ఇనటోని కన్నా జరం తిజ్జత్తు ఉండాలి. లింక్ వచ్చింది. ఇదేనా? రీట్రై అంటుంది అది. ఇది క్లోజ్ చేయనా? ఇక చూడు ప్రజలారా, ఇందులోనే వచ్చిందన్నా. ఇక అది ఓపెన్ చేయి చూడ్రు ఏమని రాసిందట. అసలు సినిమా ముందుందట. అసలు సినిమా ముందుంది. ఈ 9 ఏళ్ళు చూసింది ట్రైలరే. ట్రైలరే మరి ప్రభుత్వమే ట్రైలరే. ఇదంతా ట్రైలర్ ప్రభుత్వమే. కానీ ఇక్కడ కాళేశ్వరంతో 2 పంటలకు కలిపి 90 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నామని చెప్పిండు. 2 పంటలకు కలిపి 90 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం. ఈ ప్రాజెక్టుకు 100 కోట్లు పెడితే వడ్ల దిగుబడి 5 రెట్లు పెరిగిందని వెల్లడి చెప్పి. ఇక్కడ ఈ రాష్ట్ర రైతాంగం, ఈ రాష్ట్ర ప్రజలు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టు 3 టీఎంసీలు ఎత్తిపోస్తారు. ఎన్ని రోజులకు అది మొత్తం? అది వరద వచ్చినప్పుడు రోజుకు 3 టీఎంసీలు అంటే ఓ నెల రోజులు వరద వస్తుంది. ఎంత? 90 టీఎంసీలు. 90 ఇస్పెట్టు 180 పెట్టుకోపో. డబుల్ వేసుకో. 180 టీఎంసీలు ఎత్తిపోసారు అనుకో. 180 టీఎంసీలు ఎత్తిపోస్తే కేటీ రామారావు చెప్తున్నటువంటి ముచ్చట మీరు బాగా గమనించండి. ఒక టీఎంసీ వాటర్ కు 6000 ఎకరాల భూమి సాగైతుంది అనుకుందాం. వరి సాగైతుంది 6000 ఎకరాలు. ఎంత అవుతుందా దీంతో? 6000 ఇచ్చిపెట్టా తీర్మానం అని చెప్పిన తప్ప 10000 వాడుతుంది అనుకో.
10,000 ఎకరాలకు నీళ్ళిస్తుంది ఒక టీఎంసీ అనుకో, ఎంత కావాల ఈ 180 టీఎంసీలు అనుకున్నా కూడా ఏడ చుక్క డ్రాప్ కాకుండా నా మాత్రం కష్టపడి ఎత్తిపోయిసిరు అనుకున్నా ఎంత కావాలి 18 లక్షల ఎకరాలు వారాలి అంతేనా 18 లక్షల ఎకరాలు వారాలి మరి ఈ 9 లక్షల ఎకరాలు ఎడంగా వారుతుంది ఈ ఈ 6000 ఎకరాల లెక్క ఎక్కడది మల్లన్నానేరు శ్రీకృష్ణ కమిటీకి గతంలో టిఆర్ఎస్ పార్టీ ఒక నోట్ ఇచ్చింది yes రిప్రజెంటేషన్ ఇచ్చి అయ్యా తెలంగాణ రాష్ట్రంలో ఒక టిఎంసీకి 6000 ఎకరాలు మాత్రమే వారుతది అని నివేదిక ఇచ్చారు ఆ నివేదికలోంచి తీసుకున్నటువంటిది పాయింట్ అది వెళ్ళిచిన నివేదికనే మనం కాదు కొత్త తయారు చేసి ఇక్కడ 90 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నామని చెప్తా ఉన్నాడు కేటి రామారావు నేను అదే చెప్తా ఉన్నా తెలంగాణ ప్రజలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మొన్న ఛత్తీస్‌గఢ్ పోయినాం వీళ్ళ నాయన ఈయన చెప్పిన అబద్ధాలు తీసుకొని ఛత్తీస్‌గఢ్ పోయి భూపేష్ బగేల్ గారితో ముఖ్యమంత్రి గారితో తెలంగాణ రైతాంగాన్ని మీటింగ్ పెట్టించిన ఆయన ముందే మన రైతాంగం ముందే అక్కడ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నలు అడిగిన ఈ మాటకు కేటి రామారావు కట్టుబడి ఉంటాడా అసలు సినిమా ముందుందంటుండు కదా ఏం లేదు దోపిడీలు ధమ్కీలు బెదిరింపులు హత్యలు ఇవే సినిమాలు మీ సినిమాలు కానీ ప్రజల రోజు వచ్చినప్పుడు ఇవన్నీ ఉల్టా అయితే మీ మీద సినిమాలు ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా కాళేశ్వరంతో రెండు పంటలకు కలిపి 90 లక్షల ఎకరాలకు నీళ్ళిస్తున్నావు ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఏ ఊర్లో ఏ గ్రామంలో ఏ సర్వే నెంబర్లో నీళ్ళు ఇచ్చినావో ఒక్కసారి వైట్ పేపర్ మీద రిలీజ్ చేసి చూపెట్టి జనానికి ఇవి కాళేశ్వరం నీళ్ళ ద్వారా వచ్చినాయని చెప్పి అందుకోసమే ప్రజలారా నేను మరొక ఛాలెంజ్ ఇస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి యాసంగి నాటు పడ్డ తర్వాత కూడా కాళేశ్వరం ప్రాజెక్టు దాని ప్రభావం చూపెడుతుంది కాలం కట్టుబడి పడుతూ కాళేశ్వరం లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కట్టి తెలిసి 60-70,000 ఎకరాలు ఒక్క భూపాలపల్లిలో కాళేశ్వరం నీళ్లతో ఈసారి పంట పండింది యాసంగిలో ఇది చెప్తా ఉన్నాడు హరీష్ రావు గారు భూపాలపల్లిలో 60-70,000 ఎకరాల పంట పండిందట కాళేశ్వరం నీళ్లతోటి భూపాలపల్లిలో ఉన్నటువంటి రైతాంగమా నేను కూడా భూపాలపల్లికి వచ్చిన కదా మొన్న భూపాలపల్లికి వచ్చి మీ వరిసేళ్ళు గిరిసేళ్ళు అంతా తిరిగిన కదా మీరేం చెప్పారు భూప పక్కపుంటే పోతుంది గోదావరి మాకు నీళ్లు గతిలేవని చెప్పారు మరి మీ ఊరికే నీళ్లు రానప్పుడు 70-80,000 ఎకరాలు అయ్యా హరీష్ రావు గారు ఈ 70-80,000 ఎకరాలు బారిన అంటున్నాం కదా జల ఆ ఏ రైతుల పొలంలో బారింది ఒకసారి రిలీజ్ చేయదంట ఒకవేళ ఇదంతా నిజమే అనుకుందాం వాస్తవం ఏందో తెలవాలి కదా యాసంగి నాటు పంట తర్వాత కూడా కాళేశ్వరం ప్రాజెక్టు దాని ప్రభావం చూపెడుతుంది కాలం కట్టుబడి పడుతూ కాళేశ్వరం లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కట్టి తెలిసి 60-70,000 ఎకరాలు ఒక్క భూపాలపల్లిలో కాళేశ్వరం నీళ్లతో ఈసారి పంట పండింది యాసంగిలో చలో పారిగా వీళ్ళు వారించినటువంటి పంటను చూద్దాం వీళ్ళు కాళేశ్వరం నీళ్లతోటి ఎక్కడెక్కడ ఏ పొలాలు వారించిరో ఈ రైతాంగానికి చూపెడతా లక్షల ఎకరాలు ఏ ఈ లక్షల ఎకరాలు 90 లక్షల ఎకరాలు ఏడ వారిందో ఇక 90 లక్షల ఎకరాలు అంటే ఏం లేదు శిరిశైలం ఏది నలమల అడవి దాకా కూడా ఇక కాళేశ్వరం నీళ్ళు అన్నట్లు లెక్క 90 లక్షలు అంటే దాదాపు కోటి ఎకరాలు అన్నట్టు ఇక కోటి ఎకరాలు అన్నట్టు ఇక ఈ అబద్ధాలకు అంతులేదు పంతులేదు ఇది కూడా తేలాలి ఇది కూడా తెలగాలి రైతు బంధు లాంటి పథకాలు రైతులను ఎవరు ఆదుకుంటలేరు దేశంలో మనమే అంటే ఛత్తీస్‌గఢ్ తీసుకుపోయినా కదా కాళేశ్వరం అద్భుతాలని చెప్తా ఉన్నారు కదా ఈ రైతాంగాన్ని నేను తీసుకొని కాళేశ్వరానికి పోవడానికి సిద్ధంగా ఉన్నా ఈ ఛాలెంజ్ ను కేటి రామారావు స్వీకరిస్తా ఉన్నాడా ఒకవేళ తీన్మారమన్న నీ కాళేశ్వరం ద్వారా నీళ్లు వస్తలేవు ఇది అంతా ఎస్ఆర్ఎస్పి ద్వారా వస్తున్నాయని చెప్పి నిరూపిస్తే తీన్మారమన్న ఏ శిక్షకైనా రెడీ లేకపోతే నువ్వు రాజీనామాకు సిద్ధమా మళ్ళొక్కసారి మాయ మాటలు చెప్పినట్టు చెప్తే ముక్కు నాలుగు రాయాలి మీ అయ్యా నువ్వు ఇద్దరు కలిసి కట్టడానికి కట్ట మీద కూర్చొని మాట్లాడదాము ఎంత పెద్ద ఇంజనీర్లు పట్టుకొస్తావు ఏ ఇంజనీర్ అయినా పర్వాలేదు మీద కూర్చున్నాము కాడ కూర్చుందామా సుందిళ్ళ కాడ కూర్చుందామా అన్నారం కాడ కూర్చుందామా ఇవన్నీ వద్దంటే తమ్మిడేటి కాడ పోయి కూర్చుందా అంతే పట్టుకరా నువ్వు లేకపోతే ఎల్లంపల్లి కాడ కూర్చుందాము ఇవన్నీ దొంగ మాటలు చెప్తూ ఇలా కాళేశ్వరం మీద కాగు అనేక ప్రశ్నలు సంధించింది కేసీఆర్ సమాధానం చెప్పమంటుంది నీ కాళేశ్వరం ప్రాజెక్టు జయంగా ఇలా తెలంగాణ ప్రజలారా నెలకు 5,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చుకొని తినాల్సిన పరిస్థితికి దాపురించింది 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును 138,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 100,000 కోట్ల అప్పరంగా కొట్టేసిన కేసీఆర్ కుటుంబం ఇలా కాళేశ్వరం అద్భుతం అని చెప్పి చెప్తా ఉంటే
ఇలా ఇవ్వడివ్వడన్న నోరుతో నవ్వేదేనా ఇది? అందుకే తీన్ మార్మల్లన్న టీం ఇది స్వీకరిస్తా ఉంది. మేము కాళేశ్వరం చూపెడతాం ప్రజలకి, నీ కాళేశ్వరం అందాలను చూపెట్టడానికి నేను ఇక్కడ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే మా తెలంగాణ ప్రజల పైసలతోటి ఈ తెలంగాణ ప్రజల జుట్లు తాకట్టు పెట్టి అప్పు తెచ్చే ఈ కాళేశ్వరం కట్టిరు కాబట్టి. అమ్మ సిఎస్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, రైతాంగం పోయి అక్కడికి చూస్తామంటున్నాం. దయచేసి ఏర్పాట్లు చేయండి, మీరు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు చేయండి. ఇతర రాష్ట్రాల రైతాంగాన్ని ప్రత్యేక బస్సులు పెట్టి తీసుకుపోయి కాళేశ్వరాన్ని చూపెడుతున్నావు కదా, ఈ రాష్ట్ర రైతాంగం, ఈ పన్నులు కట్టినటువంటి రైతాంగం అంతా కాళేశ్వరం పోవడానికి రెడీగా ఉంది. ఏర్పాట్లు చేయండి మీరు.